కూటమి సీట్ల కుస్తీ కొనసాగుతోంది. కనీసం ఐదైనా ఇవ్వాలని సిపిఐ, కుదరదన్నట్లు కాంగ్రెస్ లీకులు. దీంతో లెఫ్ట్ నేతలు కూటమిలో ఉంటారా, వేరుకుంపటి పెట్టుకుంటారా అనేది ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ లిస్టు తర్వాతే దీనిపై క్లారిటీ రానుంది. మహాకూటమి సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీపావళి నాటికి స్పష్టత వస్తుందని భావించినప్పటికీ సిపిఐ, తెలంగాణ జనసమితి సీట్ల వ్యవహారం తేలలేదు. కాంగ్రెస్ ప్రతిపాదించిన సీట్ల సంఖ్య, నియోజకవర్గాలపై సిపిఐ, టీజేఎస్ పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మహాకూటమి సీట్ల సర్దుబాటు, టీజేఎస్, సిపిఐకి ప్రతిపాదించిన స్థానాలపై కోదండరాం, సిపిఐ నేతలు సమావేశమై చర్చించారు. టీడీపీకి కేటాయించే సీట్లపై స్పష్టత వచ్చినప్పటికీ సిపిఐ, టీజేఎస్ సీట్ల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సిపిఐ తమకు 9 స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ కు ప్రతిపాదనలు పంపగా 3 సీట్లకు మించి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. పొత్తులో భాగంగా హుస్నాబాద్, కొత్తగూడెం, వైరా, బెల్లంపల్లి, మంచిర్యాల 5 స్థానాలు తమకు ఖచ్చితంగా ఇవ్వాలని సిపిఐ పట్టుబడుతోంది. కాంగ్రెస్ మాత్రం మంచిర్యాల, బెల్లంపల్లి, వైరా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆశిస్తున్న హుస్నాబాద్నిచ్చేందుకు కూడా కాంగ్రెస్ నిరాకరించింది. ఈ విషయాన్ని సిపిఐ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లింది. కాంగ్రెస్, సిపిఐ నేతల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో 3 స్థానాలతో పాటు భవిష్యత్తులో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగూడెం సీటు తమకే ఇవ్వాలని సిపిఐ పట్టుబడుతోంది. కనీసం 4 స్థానాలైనా తమకివ్వాలని కోరుతోంది. కొత్తగూడెం సీటును కాంగ్రెస్ నిరాకరించడంతో ఆ సీటును ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కోనన్నేని సాంబశివరావు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం అతన్ని బుజ్జగిస్తూనే ఆ సీటును దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. శుక్రవారం సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గం అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో తాజా పరిణామాలపై చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ కేటాయించిన హుస్నాబాద్ నుంచి చాడ వెంకటరెడ్డి, వైరా నుంచి బానోతు విజయ, బెల్లంపల్లి సీటు కోసం 3 పోటీ పడుతున్నారు. రాష్ట్ర నాయకత్వం సమావేశమై 3 ఒకరిని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ కు కేటాయించే స్థానాలపైన ఆ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 14 స్థానాలు ఇవ్వాలని టీజేఎస్ కోరుతుండగా 9 సీట్లకు మించి ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. ఇచ్చే 9 స్థానాల్లోనూ టీజేఎస్ కోరే సీట్లు కేవలం 5 మాత్రమే ఉన్నాయని, 2 కోరనివి, ఏమాత్రం బలం లేని మరో 2 స్థానాలను ఇస్తామని చెప్పడంతో ఆ పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అంతేకాకుండా టీజేఎస్ కు కేటాయించిన కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీ చేస్తుందని చెప్పడంతో ఆ పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.